সর্বেশ্বরেশ্বর ব্রজেন্দ্র কুমার, তুমি সর্বেশ্বরেশ্বর ব্রজেন্দ্র কুমার, তুমি সর্বেশ্বরেশ্বর ব্রজেন্দ্র কুমার, তোমার ইচ্ছায় বিশেষ সৃজন সংহার। ব্রজেন্দ্র কুমার, তোমার ইচ্ছায় বিশেষ সৃজন সংহার, তব ইচ্ছা মতে ব্রহ্মা করেন সৃজন, তব ইচ্ছা মতে বিষ্ণু করেন পালন। আরে ফাটল তব ইচ্ছা মতে ব্রহ্মা, তব ইচ্ছা মতে ব্রহ্মা করেন সৃজন, তব ইচ্ছা মতে বিষ্ণু করেন পালন, তব ইচ্ছা মতে ব্রহ্মা করেন সৃজন, তব ইচ্ছা মতে বিষ্ণু করেন পালন, তব ইচ্ছা মতে শিব করেন সংহার, তব ইচ্ছা মতে মায়া সৃজে কারাগার, তব ইচ্ছা মতে শিব করেন সংহার, তব ইচ্ছা মতে সৃজে কারাগার, তব ইচ্ছা মতে তব ইচ্ছা তব তব ইচ্ছা মতে শিব করেন সংহার, তব ইচ্ছা তব ইচ্ছা মতে শিবে তব ইচ্ছা মতে জীবে জনম মরণ, সমৃদ্ধি নিপাত দুঃখ সুখ সংঘটন, তব ইচ্ছা মতে জীবে জনম মরণ, সমৃদ্ধি নিপাত দুঃখ সুখ সংঘটন, মিছে মায়া বদ্ধ জীব আশেপাশে রে, তব ইচ্ছা বিনা করিতে না পারে, মিছে মায়া বদ্ধ জীব আশেপাশে রে, তব ইচ্ছা বিনা
করিতে না পারে, তুমি তরফ কয়াল পালক আমার, তোমার চরণ বিনা আশা নাহি আর, তুমি তরফ কয়াল পালক আমার, তোমার চরণ বিনা আশা নাহি আর, তুমি তরফ কয়াল পালক আমার, তোমার চরণ বিনা আশা নাহি আর, তুমি তরফ কয়াল পালক আমার, তোমার চরণ বিনা আশা নাহি আর, নিজ বল চেষ্টা প্রতি ভরসা ছাড়িয়া, তোমার ইচ্ছায় আজ নির্ভর করিয়া, নিজ বল চেষ্টা প্রতি ভরসা ছাড়িয়া, তোমার ইচ্ছায় ভকতি বিনোদায়তি দিনায় কিঞ্চন, তোমার ইচ্ছায় তার জীবন মর, ভকতি বিনোদায়তি দিনায় কিঞ্চন, তোমার ইচ্ছায় তার জীবন মর, তুমি সর্বে সরে সর ব্রজেন্দ্র কুমার, তোমার ইচ্ছায় সৃজন সংহার, তুমি সরে সর ব্রজেন্দ্র কুমার, can you read the meaning of Telugu in text? Then you'll understand what it is. O youthful son of the king Vraja, you are lord of all lords. No, you speak in the Telugu. O Vrajendra Nandana, neevu devadi devudu, nee ichchanusaramu srushti alage alayamu jarugutu untayi, nee ichchanusarame brahma devudu srushtistaru, alage mee ichchanusarame vishnu dinni పాలిస్తారు, అలాగే మీ ఇచ్ఛానుసారమే శివుడు లయం చేస్తాడు, అలాగే మీ ఇచ్ఛానుసారమే మాయాదేవి జైలుని ఈ ప్రపంచంలో జైలుని నిర్మిస్తుంది, మీ ఇచ్ఛానుసారమే జీవులందరూ కూడా జన్మ తీసుకుంటారు మరణిస్తారు, మీ ఇచ్ఛానుసారమే వారికి సంపద అలాగే వినాశనం సుఖము దుఃఖము లభిస్తాయి, ఈ చిన్న జీవి మాయా తాలూక సంఖ్యలలో చిక్కుకొని ఈ భౌతిక కోరికల ద్వారా సంఘర్షణ పడుతుంది, మీ యొక్క అనుమతి లేకుండా అతను ఏమీ ఈ జీవి ఏమీ చేయలేడు, మీరే కేవలం మీరే నా యొక్క పోషకుడు, అలాగే మీరే నా యొక్క రక్షకుడు, మీ యొక్క పాద పద్మాలు తప్పితే నాకు ఇంకా వేరే ఆశ లేదు, నా తాలకు సొంత శక్తి పైన నా తాలకు సొంత ప్రయత్నం పైన ఎటువంటి నమ్మకం నాకు లేదు, నేను మీ కేవలం మీ పైన మాత్రమే నేను ఆధారపడి ఉన్నాను,
ఈ భక్తి వినోదుడు చాలా పేదవాడు. అలాగే అతని యొక్క దర్పము తగ్గిపోయింది. ఇప్పుడు మీ యొక్క ఇచ్చానుసారము అతను బతుకుతాడు, చనిపోతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజా హోరే మనం భజ హోరే, అందరూ భజ హోరే మన భజన్ని హరే తీయండి. భజహోరే మన శ్రీనంది నందన అభయ చరణారవింద. భజహోరే మన శ్రీనంది నందన అభయ చరణారవింద. భజహోరే మన శ్రీనంది నందన అభయ చరణారవింద. భజహోరే మన శ్రీనంది శ్రీనంది నందన అభయ చరణార భజ హోరే మన శ్రీనంది నందన అభయ చరణార. భజ హోరే మన శ్రీనంది నందన అభయ చరణార దుర్లభ మానవ జనమ సత్తమి, దుర్లభ మానవ జనమ సత్తమి, దుర్లభ మానవ జనమ సత్తమి, దుర్లభ మానవ దుర్లభ మానవ జనమ సత్తమి, దుర్లభ హరే భవ సింధు, హరే భవ సీతయా తప బత బరిషన ఎగిన జామిని జాగిరి. సీతయా తప బత బరిషన సీతయా తప బత బరిషన ఎగిన జామిని జాగిరి. సీతయా తప బత బరిషన ఎగిన జామిని. విఫలి సేబిను కృపణ దుర్జన, విఫలి సేబిను కృపణ దుర్జన, విఫలి
విఫల సేబిను విపన్న దుర్జన తపల సుఖ లభ లాగి తపల చపల సుఖ లభ లాగి ए धन जौवन पुत्र परिजन इथे की अच्छे परती रे ए धन जौवन पुत्र परिजन इथे की अच्छे परती रे ए धन जौवन पुत्र परिजन इथे की अच्छे परती रे కమల జల దల భజన తల మల కమల జల దల జీవన కమల జల దల జీవన తల మల కమల జల దల జీవన తల మల కమల జల దల రాజా హరి పద రాజా హరి పద శ్రవణ కీర్తన మరణ వందన పాద సేవన దాశరీ శ్రవణ కీర్తన శరణ వందన శ్రవణ కీర్తన మరణ వందన పాద సేవన దాశరీ శ్రవణ కీర్తన స్మరణ వందన పూజన సఖి జన ఆత్మ నివేదన పూజన సఖి జన ఆత్మ నివేదన పూజన పూజన సఖి జన ఆత్మ నివేదన పూజన గోవింద దశయ విలాస రే గోవింద దశయ విలాస రే గోవింద దశయ విలాస రే జయ రాధి జయ కృష్ణ జయ వృందావన జయ రాధే జయ కృష్ణ జయ వృందావన జయ రాధే జయ రాధే జయ కృష్ణ జయ వృందావ జయ రాధే జయ కృష్ణ జయ వృందావ శ్రీ గోవిందోపీ నాథ మదన మహ శ్రీ గోవింద గోపీ శ్యామ కుండ రాధా కుండ
Shakana Keshi Hata Dada Shakana Jahashava Lila Kailo Shinande Nanda Jayasoda Jaya Jaya Gopago Sinanda Jaya Sinanda Jayasoda Jaya Jaya Gopago Sidamadi Jaya Jaya Denu Batsaga Sidamadi Jaya Jaya Denu Batsaga Jaya Disha Bhanu Jaya Kitti Dasundari Jaya Purnamashi Jaya Abhiranagari Jaya Purnamashi Jaya 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 Gopishara Vrindavanama Jaya Jaya Gopisha Vrindavanama Jaya Jaya Krishna Sakha Vatudijara Jaya Jaya Krishna Ramokhata Jaya Rahini Nanda Jaya Ramokhata Jaya Rahini Nanda Jaya Jaya Vrinda Vana Vasijata Jaya Jaya Vrinda Jaya Dija Patni Jaya Naga Panyaga Jaya Dija Patni Jaya Naga Panyaga Tej Hara Pailo Govinda Achara Bhakti Tej Hara Pailo Sira Samandala Jaya
jayo radhasha kira samanda jayo radhasha jaya jaya rasha lila sarva manora jaya jaya rasha Jaya Ujjala Rasa Sarva Jaya Jaya Ujjala Rasa Sarva Rasa Jaya Jaya Ujjala Rasa Sarva Rasa Jaya Balakiya Bhave Jaha Vrajite Prachar Sijana Bhopal Padma Kori Atma Rosh Dina Krishna Dase Kahe Namo Sankita Dina Dina Krishna Dase Kahe Namo Sankita ఓ మనస కేవలం నందనందని యొక్క పాదార విందాలని ఆరాధన చేయు. అది నీకు అభయాన్నిస్తుంది. ఈ దుర్లభమైన మానవ జన్మ పొందిన తర్వాత కేవలం సాధు పురుషుల యొక్క సాంగత్యముతోనే నీవు ఈ భవసాగరాన్ని దాటగలవు. పగలు మరియు రాత్రి నేను నిద్ర లేకుండా బాధపడుతూ వేడిమిని అలాగే చలిని అలాగే గాలిని అలాగే వర్షాన్ని భరిస్తున్నాను. ఇదంతా కేవలం క్షణికమైన ఆనందం కోసం నేను పనికిరాని పిసనారి వాళ్ళకి సేవ చేశాను. అయితే ధనములోనూ యవ్వనంలోనూ పుత్రులలోనూ పరిజనం కుటుంబంలోనూ ఎటువంటి ఆనందం దొరుకుతుంది? ఈ జీవితము కేవలం తామరాకపైన నీటి బొట్టు వంటిది. అందువలన నీవు కేవలం శ్రీహరి పాద పద్మాల దివ్య ఆశ్రయం తీసుకొని వాటిని ఆరాధించి నిరంతరం సేవిస్తూ ఉండాలి. అయితే ఈ కోరిక మేరకు గోవిందదాసుడు తనకి తను నవవిధ భక్తి అయిన శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనం దాస్యము అర్చనము సాఖ్యము ఆత్మనివేదనము అన్న ఈ నవవిధ భక్తులు భక్తి ద్వారా ఆయనని ఆరాధిస్తున్నారు. హరే కృష్ణ. రాధాకృష్ణులకి అలాగే వృందావన దివ్య వనముకి జయము జయము. వృందావనం యొక్క ప్రధాన విగ్రహాలైన శ్రీ గోవిందునికి గోపినాథునికి మదనమోహనునికి జయము జయము. శ్యామకొండకి రాధాకొండకి గోవర్ధన గిరికి అలాగే కాళింది అని పిలువబడే యమునా నదికి జయము జయము. అలాగే మహావనము గొప్ప వనమైన మహావనము అలాగే ఎక్కడైతే కృష్ణ బలరాములు వారి యొక్క చిన్న వారి యొక్క బాల్య లీలను ప్రదర్శించారో అటువంటి మహావనముకి జయము జయము. కృష్ణుడు కేసి అనే రాక్షసుడిని సంహరించిన కేసీ ఘటముకు జయము జయము. ఎక్కడ
వెంటనే శ్రీకృష్ణ భగవానుడు గోపికలందరినీ ఆకర్షించి ఆయన యొక్క వేణువు ద్వారా ఆకర్షించారో, ఎక్కడికైతే ఆకర్షించారో అటువంటి వంశీ వటముకు జయము జయము. 12 వనాలు ద్వాదశ కణాలు అని 12 వనాలకి జయము జయము. ఈ ప్రదేశంలో నందనందనుడు ఆయన యొక్క లీలలన్నింటినీ కూడా ప్రదర్శించారు. శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య తల్లిదండ్రులైన నందమహారాజు యశోదామాతకి జయము జయము. అలాగే గోపబాలురైన సీతాముని అధ్యక్షతను కలిగిన గోపబాలురందరికీ, శ్రీమతి రాధారాణి యొక్క మరియు అనంగ మంజరి యొక్క సోదరుడైన శ్రీరాముని నాయకత్వంలో ఉన్న గోపబాలురందరికీ కూడా జయము జయము. గోవులకి అలాగే దూడలకి, అన్ని వ్రజభూమిలో ఉన్న దూడలకి అన్నింటికీ కూడా జయము జయము. రాధాదేవి యొక్క దివ్యమైన తల్లిదండ్రులైన వృషభాను మహారాజు, అలాగే కీర్తిద సుందరి అయిన కీర్తిదామాతకి జయము జయము. సాందీపనముని యొక్క తల్లిగారు, అలాగే మధుమంగళి యొక్క నాన్నమ్మ అయిన పౌర్ణమసికి జయము జయము. ఈవిడ దేవర్షి నారదుని యొక్క శిష్యురాలు. అలాగే యవ్వనులైన గోపబాలులందరికీ కూడా జయము జయము. వృందావనంలో నివసిస్తూ ఆ ధామాన్ని రక్షిస్తున్న పరమశివుడు గోపీశ్వరునికి జయము జయము. కృష్ణుని యొక్క హాస్య బ్రాహ్మణ స్నేహితుడైన మధుమంగళునికి జయము జయము. బలరాముడు ఎక్కడైతే లీలను ప్రదర్శించాడో ఆ రామఘటముకి లీలను ప్రదర్శించి ఆయన యొక్క రాసలీలను ప్రదర్శించారో ఆ రామఘటానికి జయము జయము. బలరామునికి, రోహిణి నందనుడైన బలరామునికి జయము జయము. ప్రజవాసులందరికీ కూడా జయము జయము. గర్వితులైన బ్రాహ్మణ పత్నులకి బ్రాహ్మణుల యొక్క పత్నులకి జయము జయము. కాళీయ నాగు యొక్క పత్నులందరికీ కూడా జయము జయము. శుద్ధ భక్తియుక్త సేవ ద్వారా వారు గోవిందుని యొక్క పాద పద్మాల యొక్క పాద పద్మాలను పొందగలిగారు. శ్రీకృష్ణ భగవానుడు రాసక్రీడని ప్రదర్శించిన ఈ వ్రజభూమికి జయము జయము. రాధాశ్యాములకు జయము జయము. రాసలీలకి జయము జయము. శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించిన అన్న లీలలన్నింటిలో కూడా అత్యంత సుందరమైన రాసలీలకి జయము జయము. అలాగే వ్రజభూమికి జయము జయము. ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క పరాగీయ భావాన్ని ప్రచారం చేశారు, నిత్యానంద ప్రభువు యొక్క ధర్మపత్ని అయిన జాహ్నవీదేవి యొక్క పాద పద్మాలని స్మరించుకుంటూ ఈ దీన కృష్ణదాసుడు నామ సంకీర్తన చేస్తున్నాడు. హరే కృష్ణ. హరి హరాయ నమో కృష్ణ జలభాయ నమో హరాయ నమో కృష్ణ జలభాయ నమో జలభాయ మాధవాయ కృష్ణభాయ నమో జలభాయ గోపాల్ గోవింద నామ విమధుసూదన్ గోపాల్ గోవింద నామ విమధుసూదన్ గిరిధారి గోపినాథ మదన మోహన్ గిరి శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీతా హరి గురు వైష్ణవ భగవత గీత శిరో శ్రీ సనతన్ భద్రకునాథ
శిరోష్టి సనతన్ భద్రగునా శ్రీరాజపాల భట్ట దాస రఘునా ইচ্ছায় গোসাইর করি চরণবন্দন যা হইতে বিঘ্ন নাশ অভীষ্ট পুরাণ যা হইতে বিঘ্ন নাশ অভীষ্ট পুরাণ ইচ্ছায় গোসাই যার মুই তার দাস দাসবার পদরে নু মোর পঞ্চগ্রাসীরা চরণ সেবি ভক্ত সনে বাস জনমে জনমে হরি অভিলাষ ইচ্ছায় গোসাই যাবে ব্রজ কইলা বাস রাধা কৃষ্ণে নিত লীলা করিলা প্রকার আনন্দী বল হরি ভজ বৃন্দব শিগুরু বৈষ্ণব পদে মজাইয়া মন শিগুরু বৈষ্ণব পদে পদ্ম করিয়া নম সংকীর্তন কহে নরোত্তম নম সংকীর্তন কহে নরোত্তম యాదవ హరి మాధవ మరియు కేశవ అను నామములు కలిగిన ఓ హరి ఓ కృష్ణ నీకు నా ప్రణామములు. ఓ గోపాల గోవింద రామ శ్రీ మధుసూదన గిరిధారి గోపినాథ మదనమోహన శ్రీ చైతన్య మహాప్రభువునకు శ్రీ నిత్యానంద ప్రభువునకు శ్రీ అద్వైతాచార్యునకు మరియు అతని భార్య శ్రీమతి సీతా ఠాకూరానికి శ్రీహరి శ్రీ గురు వైష్ణవులు శ్రీమద్ భాగవతము మరియు శ్రీమద్ భగవద్గీతకు జయము జయము. శ్రీ రూప గోస్వామి శ్రీ సనాతన గోస్వామి శ్రీ శ్రీ రఘునాథ భట్ట గోస్వామి శ్రీ జీవ గోస్వామి శ్రీ గోపాల భట్ట గోస్వామి మరియు శ్రీ రఘునాథదాస గోస్వాములకు జయము జయము. ఈ ఆరుగురు గోస్వాములు పాద పద్మములకు నా ప్రణామములు. వారికి ప్రణామములు అర్పించడం ద్వారా భక్తి మార్గంలో గల అన్ని ఆటంకాలు తొలగిపోవును మరియు ఆధ్యాత్మిక కోరికలు నెరవేరును. ఆరుగురు గోస్వాముల సేవకునికి నేను సేవకుడును. వారి పాదరైన వలే నా ఐదు విధములైన ఆహారములు. ఎవరైతే ఈ ఆరుగురు గోస్వాముల పాద పద్మాలను సేవిస్తారో వారితో జన్మ జన్మలు నివసించాలనుకునే అన్నదే నా కోరిక. ఈ ఆరుగురు గోస్వాములు వ్రజధామంలో ఉన్నప్పుడు రాధాకృష్ణుల నిత్య లీలలను బహిర్గతం చేసి వివరణలు ఇచ్చారు. శ్రీ గురు మరియు పరమ వైష్ణవుల దివ్య పాద పద్మములపై మనస్సు లగ్నము చేసి ఆనందంతో హరినామములను కీర్తించుచు వృందావన ధామమును పూజింపుము. శ్రీ గురు వైష్ణవుల పాద పద్మములను ఆశిస్తూ నరోత్తమ దాస నామ సంకీర్తన చేస్తున్నారు. హరే కృష్ణ. So 24th is a Janmashtami, we'll have a grand celebration. 24th Janmashtami mannu paddi ettana jarupukuntam. Then September there is a Radhashtami. Alage September maasamlo Radhashtami kuda vastundi. So like that every month there is some festival.
ఆ విధముగా ప్రతి నెలలో కూడా ఏదో ఒక ఉత్సవం అనేది వస్తూనే ఉన్నది. సో దట్ ఈస్ ద వే వీ కెన్ బికమ్ కృష్ణ కాన్షియస్, వీ కెన్ ఇన్క్రీజ్ అవర్ డివోషన్ టు కృష్ణ. ఆ విధముగా మనకి కృష్ణు పైన భక్తిని పెంపొందించుకోగలము. దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా అండ్ ద యాక్టివిటీస్ సరౌండింగ్ అస్ ఆర్ మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్. ఈ ప్రపంచం అంతా మాయతో నిండి ఉంది. మన చుట్టూ ఉన్న కార్యాలన్నీ కూడా భౌతికమైన కార్యాలతో నిండి ఉన్నాయి. నౌ విల్ సే వాట్ ఈజ్ మాయా. మీరు అడగవచ్చు మాయ అంటే ఏమిటి. మాయా మీన్స్ వాట్ ఎవర్ వీ డూ నాట్ కనెక్టెడ్ టు కృష్ణ, దట్ ఈస్ మాయా. అయితే కృష్ణునితో సంబంధం లేకుండా మనం ఏమి చేసినా సరే అది మాయే. దెన్ వీ హైక్ లాస్ట్ సండే ఐ ఎక్స్ప్లెయిన్ దట్ యూత్ హేజ్ గోస్, చైల్డ్హుడ్ గోస్ ఇన్ ఇగ్నోరెన్స్. అయితే గత ఆదివారం మనం చర్చించాము, బాల్యము అలాగే యవ్వనము కూడా ఈ అజ్ఞానంలోనే గడిచిపోతాయి. యంగ్ ఏజ్ వీ డోంట్ నో ఎనీథింగ్, యూత్ ఏజ్ వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ స్ట్రాంగ్ బాడీ, ఐదర్ వీ ప్లే ఓ యూ స్టడీ, దెన్ ఆఫ్టర్ దాట్ వన్ వన్ బికమ్ గృహస్థ, దెన్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ. బాల్యంలో మనకి ఏమీ తెలియదు, అయితే యవ్వనంలో ఆడుకోవడంలో కానీ విద్యాభ్యాసంలోనే కానీ గడిచిపోయి ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత గృహస్థగా మారిపోయిన తర్వాత గృహస్థ బాధ్యతలు మనకి వస్తాయి. దెన్ హౌస్ హోల్డర్ దే థింగ్స్ ఆల్ ద టైమ్ అబౌట్ దేర్ చిల్డ్రన్ అండ్ ఫ్యూచర్. అయితే గృహస్థులు నిరంతరము కూడా వారి యొక్క పిల్లల గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇజ్ ఇట్ నాట్, అవునా కాదా? Once somebody having children, they think that more than parents, they think about the, what will happen to the child. Evarikaina okkasari pillalu kaligin tarvata vaaru vaari yokka talli dandrulu kante ekkuva kuda vaari yokka pillaliki em avutund anna dani gurinde aalochistu untaru. Then by the time child is okay, one is old, that means eye doesn't work, teeth doesn't work, body doesn't work, everything goes off, and what is the time to think Krishna, when is the time to do Krishna bhakti? అయితే పిల్లలు స్థిరపడేసరికి కన్ను పనిచేయదు, పన్ను పనిచేయదు, శరీరం పనిచేయదు, ఇంకా కృష్ణుని గురించి ఆలోచించే సమయం ఎప్పుడు దొరుకుతుంది? బట్ ఎవ్రీబడీ ఇన్ ఇండియా దే థింక్ దట్ వెన్ ఐ బికమ్ ఓల్డ్ దెన్ ఐ విల్ థింక్ అబౌట్ నారాయణ్ కృష్ణ. కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తారు, నేను ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి వస్తానో అప్పుడు నారాయణ గురించి, కృష్ణుని గురించి ఆలోచిస్తాను అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఆల్ ద తీర్థస్థాన్, suppose your health is not good, how will you have a darshan of Krishna? ఉదాహరణకి మీరు తీర్థస్థానాలన్ని కూడా తిరగాలనుకోండి, అయితే మీ యొక్క ఆరోగ్యం సహకరించకపోతే మీరు ఏ విధంగా దర్శనం చేసుకోగలరు? సో భక్తివినోద్ ఠాకూర్ గే వెరీ గుడ్ ఫార్ములా. భక్తి వినోద్ ఠాకూర్ వారు చక్కని సూత్రం ఇచ్చారు దట్ ఫ్రమ్ బిగినింగ్ వీ షుడ్ డూ కృష్ణ భక్తి. ఆరంభము నుండే మనం కృష్ణ భక్తిని చేయాలి. That is also retired by Prahlad Maharaj. Prahlad Maharaj kuda danni ade vishayam chepparu. We don't have so bad situation like Prahlad had. Prahlad Maharaj kunnanta chedu paristhithulu manaku levu. One side Prahlad, the other side the whole world. Oka veipu Prahlad Maharaju, inko veipu mattam lokamanta unnadi. Prahlad was tortured so badly. ప్రహ్లాద్ మహారాజు ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేయబడ్డారు. బై ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హిజ్ ఓన్ ఫాదర్, ఆయన యొక్క సొంత తండ్రి గారి యొక్క ఆదేశానుసారమే. సో ప్రహ్లాద్ మహారాజ్ సేస్ ద ప్రాక్టీస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అందువల్ల ప్రహ్లాద్ మహారాజ్ వారు బాల్యం నుండే కూడా సాధన చేయాలి అని చెబుతున్నారు. లైక్ దోస్ హూ ఆర్ ఇన్ ఓల్డ్ దే హ్యావ్ టూ మెనీ అదర్ థాట్స్ ఇన్ ద మైండ్. ఎవరైతే వృద్ధాప్యంలోకి వచ్చారో వారికి మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి. బట్ దోస్ హూ కేమ్ ఇన్ యంగ్ ఏజ్ టు కృష్ణ భక్తి, దేర్ భక్తి ఇస్ వెరీ స్ట్రాంగ్. ఎవరైతే కృష్ణ భక్తికి యవ్వనంలోనే బాల్యంలోనే వస్తారో వారి యొక్క కృష్ణ భక్తి చాలా దృఢముగా ఉంటుంది. సో భక్తివినోద్ ఠాకూర్ దో హీ వాజ్ వెరీ బిగ్ సెయింట్, దేర్ ఆల్సో హీ వాజ్ ఆల్సో హౌస్ హోల్డర్. భక్తి వినోద్ ఠాకూర్ వారు ఆయన చాలా పెద్ద సాధువు అయినప్పటికీ ఆయన గృహస్థ కూడా. I think he had around 9 children. How many children he had? ఆయనకి దాదాపు 9 మంది పిల్లలు ఉన్నారు. How many children? 11? Same like Lalu Prasad. అయితే ఆయనకి 11 మంది పిల్లలు ఉన్నారు. 11 children. 11 children. 9 or 11?
9, five son. Check anyhow, whatever it is. So whatever it is, he had many children, right? Anik chala ekku pillalu unnaru. When I joined ISKCON, 80, Lalit Prasad Thakur, his one son was still alive. Aithe nenu eppudaithe ISKCON lo చేరానో 80 ప్రాంతంలో అప్పుడు ఆయన యొక్క ఒక అబ్బాయి ఇంకా ఉన్నాడు నరేంద్ర ప్రసాద్ ఠాకూర్ లలిత్ ప్రసాద్ ఠాకూర్ బట్ హీ వాజ్ మోర్ దెన్ 100 ఇయర్స్ బై ద టైమ్ కానీ అప్పటికి ఆయన వయసు 100 సంవత్సరాలకు పైబడి ఉన్నది సో భక్తివత్సల్ ఠాకూర్ వాట్ హీ డిడ్ హీ మేడ్ ఆల్ హిస్ సన్ యాజ్ అ డివోటీ భక్తి వినోద్ ఠాకూర్ వారు ఏం చేశారంటే ఆయన యొక్క కొడుకులందరినీ కూడా భక్తులుగా తయారు చేశారు Though he was himself a collector, he was a judge, he had such a big power, money was there. But he never guided his children to become to work outside. అయితే ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన కలెక్టర్ ఆయన న్యాయమూర్తి అయినా సరే ఎప్పుడూ కూడా ఆయన యొక్క పిల్లల్ని బయట పనిచేయమని చెప్పి ఆయన చెప్పలేదు. And he made one bhajan kutir in Sarugwan, you have seen, I think most of you have seen. And he used to do bhajan. అయితే ఆయన ఒక భజన కుటీరాన్ని తయారు చేసి అక్కడ భజన చేసేవాళ్ళు సో హీ సెడ్ మానస దీహ గీహ జోకిచుమోడు అరపుని త్వాపదే నంద కిషోర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ మై బాడీ మై బిలాంగింగ్స్ మై చిల్డ్రన్ హౌస్ హోల్డ్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఆయన చెబుతున్నారు నాకున్నది ఏది అయినా సరే నా శరీరం కానీ నా పిల్లలు కానీ నాకు చెందిన వస్తువులు ఏవైనా కానీ నా గృహము కానీ అంతా కూడా నీకు చెందినదే సిమిలర్లీ శ్రీల ప్రభుపాద్ హాజ్ ఇన్స్ట్రక్టెడ్ అస్ దట్ వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ గివ్ అవర్ లైఫ్ ఫర్ కృష్ణ సర్వీస్ అయితే శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనకి ఆదేశించారు మనం ఏమి చేయగలిగితే మన జీవితాన్ని కృష్ణునికి అర్పించి చేయాలి అండ్ గివింగ్ లైఫ్ టు ఫర్ కృష్ణ సర్వీస్ దట్ ఈస్ ద హైయెస్ట్ శ్రీకృష్ణ భగవాను కోసం జీవితాన్ని త్యాగం చేయడం అనేది అత్యుత్తమమైనది ఇఫ్ సంబడీ హ్యావింగ్ ఏ మెనీ కోర్స్ హీ మే గివ్ సమ్ లక్స్ ఎవరికైనా ఎక్కువ కోట్ల కొలది ధనం ఉంటే కొన్ని లక్షల రూపాయలు ఇవ్వచ్చు ఇఫ్ సంబడీ హ్యావింగ్ లక్స్ హీ మే గివ్ థౌజండ్ కొంతమంది లక్షల కొలది ధనం ఉంటే కొన్ని వేల ధనం ఇవ్వచ్చు ఇఫ్ యూ హ్యావ్ టైమ్ హీ మే గివ్ లిటిల్ టైమ్ ఆయనకి చాలా సమయం ఉంటే కొంత సమయాన్ని అందులో వెచ్చించవచ్చు బట్ ఇఫ్ యూ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ కృష్ణ whole life what else you can give kani mee jeevitham anta krishna ki icheste inka meer inke em ivagalaru to say is very easy to do something is difficult cheppadam chaala sunayasamu edaina cheyadam matram chaala kashtamu like you all are coming very nicely doing bhajan kirtan seva ఉదాహరణకి మీరందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి చక్కని భజన కీర్తన చేస్తున్నారు సేవ చేస్తున్నారు అండ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ నూన్ టైమ్ యు ఆర్ డూయింగ్ భజన్ కీర్తన్ అట్ హోమ్ ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా మీరు ఇంటి దగ్గర కూడా భజన కీర్తన చేస్తున్నారు బికాజ్ యూ హ్యావ్ ఫెయిత్ ఆన్ కృష్ణ దట్స్ వై యూఆర్ కంటిన్యూయింగ్ ఎందుకంటే మీకు కృష్ణ పైన విశ్వాసం ఉంది అందువల్ల మీరు కొనసాగుతున్నారు బట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఆల్సో వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అదే సమయంలో మీకు లౌకికమైన బాధ్యతలు కూడా ఉన్నాయి బట్ బీయింగ్ టోటలీ డెడికేటెడ్ ఫర్ కృష్ణ సర్వీస్ ఇట్ ఈస్ ఎ టఫ్ జాబ్ కానీ కృష్ణ సేవ కోసం పూర్తిగా అంకితం అవ్వడం అనేది చాలా కష్టతరమైనది బట్ దోస్ హూ హ్యావ్ డన్ ఇట్ యూ కెన్ సే దే లైక్ బిలాంగ్స్ టు కృష్ణ కానీ ఎవరైతే అది చేసి చూపించారో మనం చెప్పొచ్చు వారు కృష్ణుకి చెందినవారు అని దే లైఫ్ ఇస్ ఫర్ కృష్ణ సర్వీస్ వారి జీవితం కృష్ణ సేవ కోసం దెన్ భక్తి వినోద్ ఠాకూర్ సేస్ సంపది బీపది సమ్ టైమ్ దేర్ ఇస్ హ్యాపీనెస్ దేర్ సమ్ టైమ్ డిస్ట్రెస్ తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ వారు చెబుతున్నారు కొన్నిసార్లు సుఖం ఉంటుంది కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది సో నాట్ దట్ ద లైఫ్ గోస్ వెరీ స్మూత్ ఆల్ ద టైమ్ జీవితం ఎల్లప్పుడూ కూడా సునాయాసంగా వెళ్ళిపోతుంది అన్నది సరైనది కాదు శ్రీల ప్రభుపాద్ ఇన్ న్యూయార్క్ వెన్ హీ స్టార్టెడ్ హీ వాస్ స్టేయింగ్ విత్ హిపీస్ శ్రీల ప్రభుపాదులు వారు న్యూయార్క్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆయన విశృంఖల జీవులతో జీవించేవారు దట్ ఏరియా కాల్ బౌరీస్ బౌరీ ఆ ప్రదేశం పేరు బవరీస్ అండ్ ఆల్ ద హిపీస్ వర్ స్టేయింగ్ అండ్ హీ వాస్ స్టేయింగ్ విత్ హిపీస్ ఓన్లీ అక్కడ విశృంఖల జీవులందరూ కూడా నివసించేవారు ఆయన వారితో పాటు నివసించేవారు అక్కడ హీ వాస్ 70 ఇయర్స్ ఓల్డ్ ఆయన 70 సంవత్సరాల వయసులో ఉన్నారు వన్ టైమ్ ఇన్ ఈవినింగ్ టైమ్ 7:30 8 o'clock
that hippie who gave him room, he was very ferocious, furious with Prabhupada. ఒకసారి సాయంత్రం 7:30 గంటల సమయం ప్రాంతంలో ఎవరైతే ఆ విశృంఖల జీవి ప్రభుపాదకి ఎవరైతే ఆశ్రయం కల్పించారో ఆయన ప్రభుపాదుడి పైన చాలా ఆగ్రహం చెందారు. Srila Prabhupada, even taking anything, he left to another hippie's place. శ్రీలు ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న వస్తువులు ఏవి కూడా కనీసం తీసుకుండా ఇంకొక విశృంఖల జీవి యొక్క నివాస స్థలానికి చేరుకున్నారు. సో అండ్ దెన్ ద డివోటీ హూ గేవ్ షెల్టర్ హిస్ నేమ్ ఇస్ ముకుంద. అయితే ఆ భక్తుడు ఎవరైతే ప్రభుపాదుల వారికి ఆశ్రమించారో అతని పేరు ముకుంద. దెన్ ముకుంద ముకుంద మహారాజ్ వాజ్ గురు ఆల్సో వాజ్ జీబిసి. నౌ హీ హాజ్ రిటైర్డ్ ఫ్రమ్ జీబిసి ప్రాక్టీసింగ్. సో ఎవ్రీ వైష్ణవ్ ది హేస్ ప్రాబ్లమ్. అయితే మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఆయన గురువు కూడా తర్వాత జీబీసీగా కూడా చేశారు. ఇప్పుడు ఆయన విరామంలో ఉన్నారు. అయితే ప్రతి భక్తునికి కూడా సమస్యలు అనేవి ఉంటాయి. సంపది బిపది జీవని మరణి ఐదర్ లివింగ్ ఆర్ డెడ్. అయితే జీవించి ఉన్నా చనిపోయి ఉన్నా దాయ మమ గెలత్వ ఉపదర దట్ యు వుడ్ సరెండర్ దట్ యాజ్ యు like a Krishna Chaitanya Mahaprabhu also told, Asri Shiva Pada Tang Pinashtumam. The as you keep, I'm your. Aite bhaktudu eppudu neeku saranagati teesukune untaru. Sri Chaitanya Mahaprabhu varu kuda shikshashtakamlo cheppinatlu meeru ela unchite ala untadu. Like you all are there, we are sitting here. You are outside, you are working, there are so many other activities. Sometimes you face difficulties, sometimes very, very good happiness. ఉదాహరణకి మీ అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు బాహ్య ప్రపంచంలో కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే బయట మీకు కొన్నిసార్లు చక్కగా జరగవచ్చు, కొన్నిసార్లు కష్టతరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. మెనీ లైట్ మెంబర్ ఆల్సో దే ఆర్ డివోటీ హియర్ ఇన్ ఢిల్లీ ఆల్సో ఐ మీట్ దే సేడ్ ప్రభుజీ ఐ హావ్ డన్ సో మచ్ ఫర్ కృష్ణ బట్ వై కృష్ణ గివ్ సో మచ్ ట్రబుల్ టు మీ. అయితే చాలామంది ఆజీవన సభ్యులు ఇక్కడ ఢిల్లీలో కూడా అడుగుతూ ఉంటారు, ప్రభుజీ నేను కృష్ణు కోసం చాలా చేశాను, అయినా సరే కృష్ణుడు నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇస్తున్నారు అని. వెనెవర్ ది డిఫికల్టీస్ కమ్స్ ఫస్ట్ దే అటాక్ కృష్ణ. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మొట్టమొదటి వారు కృష్ణుని పైనే దాడి చేస్తారు. బట్ డివోటీస్ దే థింక్ పాజిటివ్లీ. కానీ భక్తుడు అనేవాడు ఆశావాహ దృక్పథంతో ఆలోచిస్తాడు. When Haridas Thakur was tortured, he was not dying. Then the devotees who were, people who were beating, he said, at least as you act like you are dead, then my work will be over. అయితే హరిదాస్ ఠాకూర్ వారికి చిత్ర హింసలు పెట్టి ఆయనకి చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు చనిపోలేదు. అయితే ఎవరైతే ఆ దుండగులు హరిదాస్ ఠాకూర్ వారికి డబ్బులు కొడుతున్నారో వారు హరిదాస్ ఠాకూర్ వారికి అభ్యర్థించారు, కనీసం మీరు చనిపోకపోతే కనీసం చనిపోయినట్టు నటించండి అని. సో డివోటీస్ వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ హి సరెండర్ టు కృష్ణ. అంటే భక్తుడు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కృష్ణునికి శరణాగతి పొంది ఉంటారు. బికాజ్ వి ఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఎందుకంటే భక్తుడు అనేవాడు కృష్ణ యొక్క సేవకుడు. దాని భక్తి ఠాకూర్ సేస్ జన్మయోవి మోహే ఇచ్చాజితో ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ బర్త్ అగైన్. అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ వారు చెబుతున్నారు, నేను మళ్ళా జన్మ తీసుకోవాల్సిన అవసరం వస్తే లెట్స్ సే we are not able to make back to Godhead, we have to take birth. ఉదాహరణకి ఇక్కడ మనము భగవద్ ధామాన్ని పొందలేకపోయాం అనుకోండి, మళ్ళా జన్మ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, then we should take birth in the family of a devotee. అప్పుడు మనము ఒక భక్తుని యొక్క గృహంలో జన్మ తీసుకోవాలి. If you born in the family of a non devotee, then the devotion will go away. మనం ఒక అభక్తుని యొక్క గృహంలో మనం జన్మ తీసుకుంటే మనము సముపార్జించుకున్న భక్తి అంతా కూడా పోతుంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యూస్ టు టెల్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ బర్త్ ఐ షుడ్ బి బోర్న్ ఇన్ సౌత్ ఇండియా. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పేవారు, నేను మరలా జన్మ తీసుకోవాల్సి వస్తే నేను దక్షిణ భారతదేశంలో జన్మించాలి. బికాజ్ వాట్ ఐ సీ 40 years బ్యాక్ ఇన్ నార్త్ ఇండియా 50 years back, not that much devotion. South India temples are there, so the influence of the temples is very high.
అయితే నేను 40-50 సంవత్సరాల క్రితం ఏదైతే భక్తి ఉత్తర భారతదేశంలో చూశానో ఆ భక్తి ఇప్పుడు లేదు. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు భక్తి అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల యొక్క ప్రభావము ఇక్కడ ప్రజలపైన ఉన్నది. రమణ స్వామిస్ మాధవ స్వార్జస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వెరీ హై. రామానుజ స్వామి అలాగే మధ్వాచార్యులు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. అండ్ ఆల్ ఓవర్ తమిళనాడు దట్ బ్యూటిఫుల్ హ్యూజ్ మొన్యుమెంట్ లైక్ టెంపుల్. అయితే తమిళనాడు మొత్తము కూడా చాలా చక్కని సుందరమైన కట్టడాలు వంటి మందిరాలు ఉన్నాయి. ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ ఫ్యూ, తిరుపతి, శ్రీకాళహస్తి, దెన్ దిస్ వన్ ఆర్ టూ మోర్. బట్ హౌ మెనీ యూ హ్యావ్ బీన్ టు తమిళనాడు? ఆంధ్రప్రదేశ్లో కొద్ది మందిరాలు ఉన్నాయి, తిరుపతి, కాళహస్తి, అలాగే సింహాచలము, ఇంకొకటి రెండు మూడు. మీలో ఎంతమంది తమిళనాడులోని మందిరాలను దర్శించారు? తమిళనాడు దెర్ ఇస్ ఎ టెంపుల్ ఇన్ కాంచి, చిదంబరం, ఆల్ ద వే టు త్రిచి, ఇన్ బిట్వీన్ కుంభకోణం, దెన్ డౌన్ సౌత్ వాట్ యు కాల్ రామేశ్వరం. There are so many places, then Madurai, each temple is like a unparalleled to another. It's a huge, that humanly not possible to make such a temple. Tamil Nadu lo chusinatlayite Kanchi, Chidambaram, Kumbakonamu, inka dakshina Tamil Nadu ki yellinatlayite Rameshwaramu, ee vidhamga chusukunte pedda pedda మందిరాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా దేనికి అదే సాటి. మానవ ప్రయత్నం ద్వారా అటువంటి మందిరాలు నిర్మించడం సాధ్యం కాదు. లుక్ లైక్ సమ్ డెమిగాడ్ హ్యాస్ మేడ్ దోస్ టెంపుల్స్. అవి ఎవరో దేవతలు వచ్చి నిర్మించినట్టు కనిపిస్తున్నాయి. ఇఫ్ యు సీ లైక్ రామేశ్వరం, శ్రీరంగం, చిదంబరం, వాట్ యు కాల్ మధురై, త్రివాంద్రం, ఇట్స్ లుక్ లైక్ మేబీ సమ్ డెమిగాడ్ హ్యాస్ బిల్ట్ సచ్ ఎ బిగ్ టెంపుల్. అయితే మీరు రామేశ్వరం కానీ, మధురై కానీ, చిదంబరం కానీ, శ్రీరంగం కానీ చూసినట్లయితే ఎవరో దేవతలు వచ్చి ఆ మందిరాలని నిర్మించి ఉంటారు అనిపిస్తుంది. సమ్ టైమ్ 25 feet హైట్, వన్ సింగిల్ స్టోన్ అండ్ బ్యూటిఫుల్లీ కార్వ్డ్ అండ్ ఈచ్ స్టోన్ ఈజ్ డిఫరెంట్లీ కార్వ్డ్. అయితే కొన్నిసార్లు 25 అడుగుల ఎత్తున్న ఒకే ఒక శిల్పంతో చక్కగా చిత్రీకరించబడి తయారు చేయబడి ఉంటుంది. అలాగే ప్రతి శిల్పము కూడా వేరే వేరేగా చాలా సుందరముగా శిల్పం చేయబడి ఉంటుంది. సో దోస్ హూ బిల్డ్ సచ్ టెంపుల్ ఫస్ట్ దే మెడిటేట్ హౌ ద టెంపుల్ విల్ బి, హౌ ద లార్డ్ ప్లేస్ విల్ బి, సో దేర్ హార్ట్ బికమ్స్ మోర్ లైక్ ఎ టెంపుల్. ఎవరైతే అటువంటి మందిరాలని నిర్మించి తలపెడతారో అటువంటి వారు ముందు ఆ మందిరం పైన ధ్యానం చేస్తారు. భగవంతుని యొక్క మందిరం ఎలా ఉండాలి, భగవంతుడు ఎక్కడ ఉండాలి అని. అప్పుడు వారి యొక్క హృదయం మందిరంలా తయారవుతుంది. సో దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అనదర్ ఈజ్ దట్ ద భక్తివత్ ఠాకూర్ సేస్ దట్ ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు బి స్మాల్ ఇన్సెక్ట్ స్టిల్ ఐ షుడ్ బి ఇన్ ద హోమ్ ఆఫ్ ఎ డివోటీ. అయితే అదొక విషయం. అయితే భక్తి వినోద్ ఠాకూర్ వారు ఇక్కడ చెబుతున్నారు, నేను ఒక చిన్న కీటకంగా పుట్టాల్సిన వచ్చినా సరే నేను ఒక భక్తుని గృహంలో పుట్టేటట్టు చెయ్యి అంటున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ భక్తి ఇన్ యువర్ లోటస్ ఫీట్. నాకేమీ అవసరం లేదు, కేవలం నీ పాద పద్మాల పట్ల భక్తి మాత్రమే కావాలి. అండ్ యు ఆర్ ఎవ్రీథింగ్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై చిల్డ్రన్, యు ఆర్ మై ప్రొటెక్టర్, యు ఆర్ మై గురు, యు ఆర్ మై లార్డ్, you are my husband, you are everything. అంటే మీరే నాకు సర్వస్వం, మీరే నాకు తల్లి, మీరే నాకు తండ్రి, మీరే నాకు పిల్లలు, మీరే నా రక్షకుడు, మీరే నా గురువు, మీరే ప్రతిదీ కూడా, సర్వస్వము నాకు. So that is how devotee should be. ఒక భక్తుడు అనేవాడు ఆ విధముగా ఉండాలి. Devotee is focused that what he wants to do. అయితే భక్తుని యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఆయన ఏం చేయాలనే దానిపైన కేంద్రీకరించి ఉండాలి. Why to see the world? This world is same, it will remain like same. లోకం అంతా చూడడం ఎందుకు? లోకం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. బట్ వీ షుడ్ ఫోకస్ హూ ఇస్ ద పర్సన్ హూ కెన్ ప్రొటెక్ట్ అస్. కానీ మనము మన దృష్టిని ఎప్పుడు కూడా ఎలా కేంద్రీకరించాలంటే ఎవరు మనల్ని రక్షించగలరు అన్న దానిపైన దృష్టి సారించాలి. వాట్ ఎవర్ ద బర్త్, వాట్ ఎవర్ ద ఇంటెలిజెంట్, వాట్ ఎవర్ అబిలిటీ వీ గెట్, ఇట్స్ బై హిజ్ మర్సీ ఓన్లీ. మనకి దొరికిన జన్మము, మనకు దొరికిన తెలివితేటలు, మనకున్న ఏదైనా సరే ఆయన యొక్క కృప వలన మనకి దొరికినదే. లైక్ టుడే వీ హ్యావ్
we had a Ekadashi, and because Ekadashi from morning Mangalarti we had a lot of devotees were chanting. అయితే ఈ రోజు మనం ఏకాదశి జరుపుకున్నాము. ఏకాదశి కారణంగా మంగళ ఆరతి నుండి ఇప్పటి వరకు చాలా మంది భక్తులు కీర్తనం చేస్తూ ఉన్నారు. హౌ మెనీ టుక్ పార్ట్ ఇన్ కీర్తన్? మీలో ఎంతమంది కీర్తనలో పాల్గొన్నారు? నాట్ మెనీ. ఐ రిక్వెస్ట్ మేబీ దిస్ ఇస్ మై సజెషన్ యు థింక్ మేబీ ఎవ్రీ ఏకాదశి ఆఫ్ కోర్స్ టుడే లక్కీ ఇట్ ఈస్ అ సండే బట్ అదర్ ఏకాదశి మే నాట్ బి అ సండే. అయితే మీ అందరికీ నా యొక్క సలహా ఏమిటంటే ప్రతి ఏకాదశి రోజు కూడా ఇలా చేస్తే బాగుంటుంది. అయినా సరే ఈ రోజు ఆదివారం కాబట్టి అయ్యింది, ప్రతి ఏకాదశి సాధ్యం కాకపోవచ్చు. సో వై నాట్ ఐ జస్ట్ సజెస్ట్ మేబీ ఎవ్రీ ఏకాదశి ఈవినింగ్ ఫ్రమ్ 7 to maybe 9:30, 10 o'clock వీ కెన్ డూ లిటిల్ హరినామ్ కీర్తన్ ఎవ్రీ ఏకాదశి. అందువలన ప్రతి ఏకాదశి రోజు సాయంత్రం 7 to 9:30 లేదంటే 10 o'clock వరకు మనము హరినామ కీర్తన చేయవచ్చు. హరే కృష్ణ. హౌ మెనీ కెన్ కమ్? మీలో ఎంతమంది రాగలరు? ఇన్ ద ఇన్ ద పురాణాస్ ఇట్ సేస్ దట్ లార్డ్ శివ ఎక్స్ప్లెయినింగ్ టు పార్వతి, ఇఫ్ యూ డూ సంథింగ్ డ్యూరింగ్ ఏకాదశి డే, ఎనీ వ్రతం, ఎనీ రీడింగ్, ఎనీ జపం, దట్ హ్యావింగ్ అ మోర్ ఎఫెక్ట్. అయితే పురాణాలలో పరమశివుడు పార్వతీదేవితో చెబుతున్నారు, మనం ఏదైనా కార్యాన్ని ఏకాదశి రోజు చేసినట్లయితే వ్రతము కానీ లేదంటే శాస్త్ర పఠనము కానీ ఇలా ఎటువంటి కార్యాలు చేసినా సరే దాని యొక్క ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది అని. చైతన్య మహాప్రభు ఆల్సో టోల్డ్ దట్ వెన్ యూ గో టు ద టెంపుల్ యూ షుడ్ పే టు ద డీటీస్, సమ్ టైమ్ యూ కెన్ డూ కీర్తన్, యూ షుడ్ చాంట్, డూ స్టాప్ పూజ, యూ షుడ్ ఆల్సో ఆఫర్ సమ్ ఫ్లవర్స్ టు ద డీటీస్. చైతన్య మహాప్రభు వారు కూడా చెప్పారు, మనం మందిరంకి వెళ్ళి భగవంతుని యొక్క దర్శనం చేసుకొని వీలైతే భజన కీర్తన చేసి లేదంటే సేవ చేసి భగవంతునికి కొన్ని పుష్పాలను కూడా అర్పించాలి. సో వెన్ యూ కమ్ యూ కెన్ బ్రింగ్ సమ్ ఫ్లవర్స్ మేబీ ఫర్ ద లార్డ్. మీరు భగవంతుని కోసం కొన్ని పుష్పాలను తీసుకురావచ్చు. అట్లీస్ట్ వన్ ఫ్రూట్ మేబీ యూ కెన్ గివ్ ఇట్ టు కృష్ణ. లేదంటే ఏదైనా ఫలం తీసుకురావచ్చు కృష్ణుని కోసం. పాసిబుల్ వాట్ ఎవర్ వన్ యూ కమ్ కైండ్లీ డోంట్ కమ్ ఎంప్టీ హ్యాండ్, గివ్ సంథింగ్, వాట్ ఎవర్. Even 10 rupees flower, some small flower should be given. మీకు ఏది సాధ్యమైతే అది ఉత్తి చేతులతో రావద్దు, 10 rupees పువ్వులైనా పర్వాలేదు. అండ్ ఫాలో ఏకాదశి. హౌ మెనీ డూయింగ్ ఏకాదశి? ఏకాదశిని చక్కగా పాటించండి. మీలో ఎంతమంది ఏకాదశి చేస్తున్నారు? ఇఫ్ నాట్ యూ కెన్ డూ వెరీ సింపుల్, యూ కెన్ టేక్ సమ్ ఫ్రూట్స్, మిల్క్, వెజిటబుల్స్, నాట్ బీన్స్, నో బీన్స్. అయితే మీరు ఇంకా చేయకపోతే మీరు చేయండి, ఇది చాలా సరళమైనది. మీరు ఏదైనా ఫలాలు తీసుకోవచ్చు, పాలు తాగొచ్చు, అలాగే కాయగూరలు తినవచ్చు. కాకపోతే ఈ పప్పు దినుసులు ఉన్నవి కాదు. ఐ వాజ్ ఇన్ పంజాబీ బాగ్ ఢిల్లీ, అండ్ దట్ పంజాబీ పీపుల్ దే డోంట్ బిలీవ్ ఇన్ ఏకాదశి. అయితే నేను పంజాబీ బాగ్ ఢిల్లీలో ఉండేవాడిని, అక్కడ ఉన్న పంజాబీ ప్రజలు ఈ ఏకాదశిని నమ్మేవారు కాదు. వే బ్యాక్ ఇన్ 84, maybe I also forgot. So, I told them to do ekadashi. Bahusa 84 prantamlo aithe nenu variki ekadashi vratam cheyamani cheppanu. They said, Prabhuji, we don't know what is ekadashi. Aithe vaaru chepparu, Prabhuji, maaku ekadashi ante emito kuda teliyadu. So I said, okay, the 10, 15, 20 family, I said, you sign your tiffin curry, take prasadam from here. అయితే నేను చెప్పాను ఒక 10-15 కుటుంబాలకి, అయితే మీ యొక్క ఈ పాత్రలు పంపించండి, నేను మీకు ఏకాదశి ప్రసాదం పంపిస్తాను అని చెప్పాను. లేటర్ ఆన్ ద ప్రసాదం వాజ్ సో గుడ్ దెన్ ఐ టోల్డ్ మై కుక్ యూ టీచ్ దెమ్ హౌ టు కుక్ ఏకాదశి ప్రసాదం. అయితే ఆ ప్రసాదం చాలా చక్కగా తయారు చేసేవారు. మా ఆ వంట చేసే భక్తునికి నేను చెప్పాను, వారికి ఏకాదశి ప్రసాదం ఎలా తయారు చేయడమో నేర్పించు అని. లేటర్ ఆన్ మెనీ వర్ ఫాలోయింగ్ ఏకాదశి. ఆ తర్వాత చాలా మంది ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇనిషియలీ ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్. ఆరంభంలో చాలా కష్టంగా ఉండేది. బట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ దిఫన్ పురాణ ఏకాదశి. విష్ణు పురాణ ఆల్సో గివింగ్ లాట్ ఆఫ్ స్టేస్ ఆన్ ఏకాదశి. వివిధ పురాణాలలో ఏకాదశి యొక్క మహాత్మ్య గురించి చెప్పబడింది. విష్ణు పురాణంలో కూడా ఏకాదశి గురించి చాలా ఎక్కువగా చెప్పారు. ఐ టోల్డ్ దట్ లార్డ్ శివ ఎక్స్ప్లెయిన్ టు పార్వతి ఇన్ తంత్ర బుక్. In Garuda Purana also mention Ekadashi having a lot of mahatma.
అయితే పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన వృత్తాంతం గురించి నేను చెప్పాను. అలాగే గరుడ పురాణంలో కూడా ఏకాదశి యొక్క మహాత్మ్యం గురించి ప్రస్తావించబడినది. బట్ సమ్ ఆఫ్ దెమ్ దే మేక్ ఎ వెరీ బిగ్ ఫీస్ట్ ఇన్ ఏకాదశి. కానీ కొంతమంది ఏకాదశి రోజు చాలా పెద్ద విందు చేసుకుంటారు. యాక్చువల్లీ శ్రీల ప్రభుపాద్ యూస్ ఇంట్రడ్యూస్ దిస్ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ పీపుల్ దట్ ఏకాదశి ఇస్ ఆల్ రైట్ యు కెన్ డు దిస్ వే. అయితే శ్రీల ప్రభుపాదుల వారు కొత్త వారిని ఆకర్షించడానికి ఏకాదశి చేసినా పర్వాలేదు అనుకోవడానికి దీన్ని ప్రవేశపెట్టారు. సో ఇఫ్ నాట్ పాసిబుల్ దే షుడ్ బి ఫీస్ట్, ఇఫ్ పాసిబుల్ టేక్ యాజ్ మినిమం పాసిబుల్. అయితే వీలు అవ్వకపోతే విందులా తీసుకోండి, కానీ వీలైతే ఎంత తక్కువ వీలైతే అంత తీసుకోండి. శ్రీల ప్రభుపాద్ మోస్ట్లీ హీ స్ట్రెస్ ఆన్ సేవా అండ్ చాంటింగ్. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడూ కూడా సేవ పైన అలాగే జపం పైన ఎక్కువ చెప్పేవారు. దిస్ కలియుగ ఇన్ఫ్లుయెన్స్ విల్ గో హై. అయితే కలియుగంలో కలియుగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీల ప్రభుపాద్ టోల్డ్ దట్ సమ్ టైమ్ చిల్డ్రన్ దే ఆర్ అగేన్స్ట్ దేర్ పేరెంట్స్. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు కొన్నిసార్లు పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉంటారు. Sometimes children they are against their guru also. కొన్ని సార్లు పిల్లలు వారి యొక్క గురువు పైన కూడా వ్యతిరేకంగా ఉంటారు. సో ది కలియుగ విల్ బి లైక్ దట్ ఓన్లీ. కలియుగ అలాగే ఉంటుంది. సో వాట్ వి షుడ్ డు, వి షుడ్ జస్ట్ ప్రీచ్ వాట్ ఎవర్ ద వే పాసిబుల్ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్. అందువల్ల మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు మనం సాధన చేస్తూ ప్రచారం చేస్తూ ఉండాలి. సో ఇట్ విల్ బి లైక్ దట్ వాట్ ఎవర్ వీ షుడ్ సీ వాట్ మ్యాక్సిమమ్ వీ కెన్ డూ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్. మనం చూడాల్సిందంతా కూడా మనకున్న పరిస్థితుల్లో ఎంత ఎక్కువ సేవ చేయగలం అదే చూడాలి. వీ కెన్ ప్రీచ్ భగవద్గీతాస్ మెసేజ్, వీ కెన్ డూ సమ్ సేవా, వీ కెన్ ఇన్వైట్ ఫర్ జన్మాష్టమి డిఫరెంట్ ఫెస్టివల్స్. అయితే మనము భగవద్గీత యొక్క సందేశాన్ని మనం ప్రచారం చేయొచ్చు, లేదంటే సేవ చేయొచ్చు, లేదంటే జన్మాష్టమి ఉత్సవానికి ఎవరినైనా ఆహ్వానించవచ్చు. So this year we can do nice few extra program. అయితే ఈ సంవత్సరం మనం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు పెట్టుకుందాం. We can distribute more books. మనం ఇంకా ఎక్కువ పుస్తకాలను వితరణ చేద్దాం. We can get sponsorship for Gita. మనకి గీత కోసం విరాళాలు సేకరించవచ్చు. So whatever, if nothing possible, at least we can chant few more rounds. అయితే ఏది సాధ్యం కాకపోతే కనీసం ఇంకొద్ది వలయాలు ఎక్కువ జపం చేయండి. You all have a good health. I have bad health from childhood. మీ అందరికి కూడా చక్కని ఆరోగ్యం ఉంది, నాకు బాల్యం నుండే కూడా చక్కని ఆరోగ్యం లేదు. Still whatever possible I am doing. అయినా సరే నాకు ఏది సాధ్యమైతే అది నేను చేస్తున్నాను. I need your blessings also. I need your prayers to do some seva. నాకు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ప్రార్థనలు కూడా కావాలి సేవ చేయడం కోసం. So how many ready to pray for me? మీలో ఎంతమంది నాకో సేవ దేవునికి ప్రార్థన చేయడానికి తయారుగా ఉన్నారు? So you Jagdish Prabhu says full hands, so how many put full hands? Jagdish Prabhu is a chetan atamantanaru. I am very much touched by your enthusiastic support. Aithe mee yokka chala utsahabharitamaina maddatu dwara naaku chala kadilipoyanu, naa hrudayam kadilipoyindi. One time I met my Guru Maharaj in Bombay. He just came from the hospital. ఒకసారి మా గురు మహారాజుని నేను ముంబైలో కలిశాను, ఆయన అప్పుడే ఆసుపత్రి నుండి బయటకు వస్తున్నారు. అండ్ అట్ ద టైమ్ హిజ్ హోలీనెస్ రాధానాథ్ మహారాజ్ వాస్ దేర్ అండ్ భగవాన్ ప్రభు హీ వాజ్ ఆల్సో గురు హీ వాజ్ దేర్. అయితే ఆ సమయంలో పరమ పూజ్య రాధానాథ్ మహారాజు ఉన్నారు, అలాగే పూజ్యశ్రీ భగవాన్ ప్రభు కూడా అక్కడ ఉన్నారు, ఆయన కూడా గురువే. ఐ టోల్డ్ గురు మహారాజ్ దట్ యువర్ హెల్త్ ఈస్ బ్యాడ్, ఎవ్రీబడి ఈస్ ప్రేయింగ్ ఆల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ విల్ బి ఆల్ రైట్. అయితే నేను గురు మహారాజ్కి చెప్పాను మీకు అనారోగ్యంగా ఉంది కాబట్టి ప్రపంచ నలుమూలల నుండి కూడా అందరూ మీకోసం ప్రార్థనలు చేస్తున్నారు, మీ ఆరోగ్యం కుదిరి పడుతుంది అని చెప్పాను. మహారాజ్ టోల్ వెరీ స్ట్రాంగ్లీ, మహారాజ్ వీ వాంట్ యూ షుడ్ లీవ్ అండ్ యూ షుడ్ గైడ్ అస్. పరమ పూజ్య రాధానాథ్ మహారాజు వారు చాలా ఖచ్చితంగా దృఢంగా చెప్పారు, మహారాజ్ మీ అందరం కూడా మీరు ఇంకా జీవించాలి, ఇంకా మా అందరికీ కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాము అని చెప్పారు. జయమద మహారాజ్ వాస్ ఇన్ టీయర్స్. హీ సెడ్ ఐ యామ్ వెరీ మచ్ టచ్డ్ ద వే యు ఆల్ ఆర్ సపోర్టింగ్ మీ.
అయితే జయపతాక మహారాజు వారు కన్నీరు కార్చారు, ఆనంద బాష్పాలు కార్చారు. నాకు మీ అందరి యొక్క మద్దతు చూస్తే మీ మద్దతు ద్వారా నా హృదయం కదిలింది అని చెప్పి చెప్పారు. ఐ వాంట్ టు డు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు సర్వ్ శ్రీల ప్రభుపాద. ఆయన చెప్పారు, శ్రీల ప్రభుపాదుల వారికి సేవ చేయడానికి ఎంత వీలైతే అంత నేను చేస్తాను అని చెప్పారు. The devotees, our Guru Maharaj is the one of the best example that so much bad situation, but he is determined to serve his Guru Maharaj. Aithe enno chedda paristhitullo kuda aani yokka Guru Maharaj ki seva cheyadaniki ankita bhavanto chesina variki oka achyutta udaharana param pooja Jayapataka Maharaj varu. On 24th of August he had a little small operation. 24 ఆగస్టున ఆయనకి చిన్న శస్త్రచికిత్స చేయబడింది. అండ్ 25th మార్నింగ్ హి వాస్ గివింగ్ లెక్చర్. 25 ఉదయాన్నే ఆయన ప్రసంగం ఇస్తున్నారు. సో దట్ ఈస్ డివోటి. భక్తుడు అంటే అలా ఉంటాడు. వన్ టైమ్ శ్రీల ప్రభుపాద వాస్ ట్రీటెడ్ ఫర్ హెల్త్ ప్రాబ్లమ్, సమ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇన్ అమెరికా, సమ్ స్మాల్ వాట్ యు కాల్ treatment was in America, New York. Aithe oka sari Srila Prabhupadulu variki mootra nalikallo edo oka samasya vachinappudu ayana New York lo ayana chikitsa cheyabadutunnaru. You know that hospital, they want to keep the patient in order to make money. Aithe mee andariki telusu ee aasupatri varu ee rogini aasupatri lone unchutaru dhanani gunjadaniki. And Srila Prabhupada told, I think these people are keeping me unnecessarily here. Srila Prabhupada lovar chepparu naaku anipistundi veeru naaku anavasaranga ikkada uncharu ani. He told Brahmananda Maharaj that you take me from here. I want to go. Aithe ayina Brahmananda Maharaj ki chepparu meer nuvu ventane nannu ikkada nundi teeskelpo naaku vellipovalani undi ani chepparu. So Brahmananda Maharaj and his brother Gagamuni, they took Prabhupada in the lap and they very quickly ran away from the hospital. అయితే బ్రహ్మానంద మహారాజు ఆయన యొక్క సోదరుడైన గర్గముని శ్రీల ప్రభుపాదుల వారి వారిని ఒళ్ళో తీసుకుని అక్కడి నుండి పరిగెత్తి పారిపోయారు. సో సమ్ టైమ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, బట్ డిస్పైట్ ఆల్ ప్రాబ్లమ్స్ శ్రీల ప్రభుపాద ఓల్డ్ ఏజ్ హీ వాజ్ ప్రీచింగ్. అయితే కొన్నిసార్లు సమస్యలు ఉన్నా సరే, ఈ సమస్యలు అన్ని ఉన్నా సరే శ్రీల ప్రభుపాదుల వారు అత్యంత వృద్ధ వయసులో ఆయన ప్రచారాన్ని అలాగే కొనసాగించారు. టిల్ హిజ్ బాడీ వాజ్ రియలీ నాట్ మూవింగ్ అట్ ఆల్. అయితే ఆయన శరీరము ఇంకా కదపడానికి వీలు లేనంత వరకు కూడా ఆయన ప్రచారం చేశారు. డివోటీస్ ఆర్ ఫోకస్డ్. భక్తుడు అనేవాడు వాళ్ళు ఎప్పుడు కూడా వారి దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. అక్రూర్ వెంట్ టు బృందావన్, హీ వాజ్ సీయింగ్ ఓన్లీ కృష్ణ ఎవ్రీవేర్. అక్రూరుడు ఎప్పుడైతే వృందావనం వెళ్ళాడో కేవలం కృష్ణుడు కోసమే ప్రతి దగ్గర కూడా ఎదుగుతూ ఉన్నాడు. లుకింగ్ ఎట్ జమునా హి వాస్ సీయింగ్ కృష్ణ. ఆయన యమునను చూసినా ఆయన కృష్ణ కోసమే చూస్తున్నారు. హి వాస్ సీయింగ్ ద రోడ్, హి వాస్ సీయింగ్ కృష్ణ. అయితే ఆయన కృష్ణ భగవంతుని చూసినప్పుడు కృష్ణ కోసమే చూస్తున్నారు. ఇన్ ద రోడ్ హి వాస్ సీయింగ్ దట్ ఓకే కృష్ణ బలరామ హస్ గాన్, దేర్ ఫుట్ ప్రింట్స్ ఆర్ దేర్. అయితే ఆయన రహదారిలో చూసారు ఇక్కడ కృష్ణ బలరాములు ఈ వెళ్ళారు, వారి యొక్క పాద ముద్రికలు ఇక్కడ ఉన్నాయి అని. కృష్ణ బలరామ కౌస్ దేర్ ఫుట్ ప్రింట్స్ ఆర్ దేర్. కృష్ణ బలరాములు అలాగే గోవులు యొక్క పాదముద్రలు అక్కడ ఉన్నాయి. దట్ థింగ్ అక్రూర్ వాస్ థింకింగ్ ఆల్ ద టైమ్ వాట్ కృష్ణ మస్ట్ బి డూయింగ్ నౌ. అక్రూరుడు అనుక్షణము కూడా కృష్ణుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నదని గురించి ఆలోచించేవారు. ఆల్ ద బ్రజవాసిస్, ఆల్ ద మథురావాసిస్, వెన్ కృష్ణ కేమ్ దే వాంటెడ్ టు సీ కృష్ణ. అయితే బ్రజవాసులు మథురావాసులు అందరూ కూడా కృష్ణుడు ఎప్పుడైతే వచ్చారో కృష్ణుని చూడాలనుకున్నారు. వాట్ వి ఆర్ డూయింగ్, వి వాంట్ టు సీ అదర్స్. మనం ఏం చేస్తున్నాం, మనం పక్క వాడిని చూద్దాం, మనం లోకాన్ని చూద్దాం అనుకుంటున్నాము. బట్ వి హావ్ టు ప్రాక్టీస్ సమ్ హౌ సీ ఓన్లీ కృష్ణ. కానీ కేవలం కృష్ణను మాత్రమే చూడడం కోసం మనం ఏదో ఒక విధంగా సాధన చేయాలి. అల్టిమేట్లీ జీవ బిలాంగ్స్ టు కృష్ణ, కృష్ణ బిలాంగ్స్ టు ది జీవ. చిట్ట చివరగా జీవుడు కృష్ణునికి చెందినవాడు, కృష్ణుడు జీవునికి చెందినవాడు. ఇఫ్ యు సీ ఎవ్రీవేర్ కృష్ణ, దేర్ ఇస్ నో ప్రాబ్లం. మనం ప్రతి దగ్గర కూడా కృష్ణను చూడగలిగితే ఎటువంటి సమస్య లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ యు ఆల్ ఆర్ గోయింగ్ టు ప్రే. సో హౌ మెనీ ఆర్ యూ సీరియస్లీ ప్రేయింగ్ ఆర్ జస్ట్ పుట్ ఎ హ్యాండ్ ఇన్ ఫ్రంట్?
See, whatever it is, you have put a hand in front of Krishna. Correct? అయితే మీరందరూ కూడా నా కోసం ప్రార్థించడానికి ఒప్పుకున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మీరు నిజాయితీగానే చేతులు ఎత్తారు అనుకుంటున్నాను, మీరు కృష్ణుని ముందు చేతులు ఎత్తారు. సో యూ ప్రే టు కృష్ణ దట్ సమ్ అప్రూవల్ షుడ్ గెట్ సమ్ స్ట్రెంగ్త్ కరేజ్ కమ్ అవుట్ డిఫికల్టీస్ అండ్ ప్రీచ్ ఫర్ హిమ్. సాంబ ప్రభుజీకి సకల శక్తి అలాగే ధైర్యము ఇవ్వాలి అని చెప్పి, ఈ సమస్యలన్నింటి నుండి బయటకు వచ్చి ఈ నిర్మాణం పూర్తి చేయాలనే శక్తి ఇవ్వాలని చెప్పి ప్రార్థించండి. ఐ హావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ సర్వింగ్ 4 decades. వాట్ మోర్ ఐ కెన్ డూ? అయితే నేను 4 దశాబ్దాలు నా సేవలో ఇదివరకే పూర్తి చేశాను, ఇంకా నేను ఏమి చేయగలను? సో ఐ హ్యాడ్ ఆపర్చునిటీ సమ్ హౌ మేబీ కృష్ణాస్ అరేంజ్మెంట్ ఐ హ్యాడ్ ఆపర్చునిటీ సర్వ్ ఇన్ అస్సాం ఆల్ దీస్ ఏరియాస్ then Delhi, then Hyderabad, then here, America, so many places I had opportunity to serve. అయితే భగవంతుని యొక్క కృష్ణుని యొక్క ఇచ్చానుసారము నాకు అస్సాము, మిగతా ఈశాన్య ప్రాంతాలు, ఢిల్లీ, అలాగే హైదరాబాదు, అలాగే ప్రపంచంలోని చాలా ప్రదేశాలలో ఈ ప్రచారం చేసే అవకాశం నాకు కల్పించబడింది. సో యూ వాంట్ యూ షుడ్ బి ఆల్ నైస్ గ్రేట్ డివోటీ అండ్ సర్వ్ రాధా దామోదర్. మీరందరూ కూడా గొప్ప భక్తులుగా మారి రాధా దామోదరులకి చక్కగా సేవ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రాధా దామోదరులు మీకు ఆశీర్వదించి మిమ్మల్ని ఆయనకి సేవ చేయడానికి కావలసిన శక్తి ప్రసాదించే విధముగా ఆశీర్వదించుగాక. దోస్ హూ ఆర్ గెటింగ్ ఓల్డర్ యు షుడ్ రిటైర్డ్ అండ్ జస్ట్ మేక్ ఎ ప్లాన్ టు సర్వ్ హియర్ ఆర్ సర్వ్ ఇన్ బృందావన సమ్ ధామ్. అయితే ఎవరైతే వయసు మీరుతుందో, ఎవరైతే వృద్ధాప్యానికి చేరుకుంటున్నారో వారు వారి యొక్క అలౌకిక కార్యాల నుండి విరమించుకొని ఇక్కడ లేదైతే బృందావనంలో సేవ చేయడానికి ప్రణాళికలు వేసుకోవాలి. Today is Ekadashi days, that's why I took a little time to be more Krishna bhakta, Krishna conscious. Aithe ee roju ekadashi ayina karanamga nenu ekku samayam teeskunnanu mimmalni meeku ekkuva Krishna chaitanyanni gurindi cheppali ani. So Srila Prabhupada should be merciful to you, give you Krishna bhakti. Chaitanya Mahaprabhu should be merciful to you. అయితే శ్రీల ప్రభుపాదుల వారు మీ పైన కరుణ చూపాలి, చైతన్య మహాప్రభు వారు కరుణ చూపి మీకు కృష్ణ భక్తిని ప్రసాదించాలి. బోల కృష్ణచంద్ర భగవాన్ కీ జై. టుడే ప్రసాదం స్పాన్సర్ బై ఏవి లక్ష్మీ నారాయణ. లక్ష్మీ నారాయణ, వీ కెన్ చాంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా రమదార భగవాన్ కీ జై. జగన్నాథ సుభద్ర మహారాణి కీ జై. సీతారాం లక్ష్మణ హనుమాన్ కీ జై. లక్ష్మీ సింహదేవ భగవాన్ కీ జై. గిరిధరన్ కీ జై. శిల్పాద కీ జై. సమవేత భక్తవింద కీ జై. హిస్ గ్రేస్ సాంబ ప్రభుజీ కీ జై. హర్ గ్రేస్ మాతాజీ కీ జై.